ఏసీబీ సోదాల్లో ఎంఆర్ఓ నాగరాజు కేసులో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఏసీబీ సోదాల్లో సంచలన విషయాలు తెలిసాయి. ఏసీబీ సోదాల్లో నాగరాజు అక్రమాల చిట్టా బయటపడుతుంది. ఇతని అక్రమాలకు అడ్డు తగలొద్దని ఉన్నతాధికారులను మచ్చిక చేసుకున్నాడు నాగరాజు. జిల్లా ఉన్నతాధికారులు కూడా సకల సౌకర్యాలను ఏర్పాటు చేశాడు నాగరాజు. గతంలో మేడ్చల్లో పనిచేసిన పాలనాధికారికి షామీర్పేటలో గెస్ట్ హౌస్ ను గిఫ్ట్గా ఇచ్చాడు నాగరాజు. గెస్ట్ హౌస్ లో సకల సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన భవనం నిర్మించిచ్చాడు. ఏసీబీ సోదాల్లో గెస్ట్ హౌస్ డాక్యుమెంట్స్ కూడా బయటపడ్డాయి. రాజకీయంగా అలాగే ఉన్నత అధికారులతో సన్నిహిత సంబంధాలు నడిపారు నాగరాజు. సెంటిల్మెంట్ విలువలను బట్టి సెంటిమెంట్ వాటిని కూడా ఉన్నతాధికారులు నజరాలు. కేసులో కూడా ఉన్నతాధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతానికైతే దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నట్టు సమాచారం. తాజా అప్డేట్స్ మా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, బాని ఇప్పటికే మొన్న 1.5 కోటి రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దిక్కిన నాగరాజుతో పాటు అంజిరెడ్డి, అట్లనే శ్రీనాథ్ యాదవ్ విఆర్ఓలను తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తారు. అయితే ఎట్టి పరిస్థితులు కూడా ఏసీబీ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అటు అంజిరెడ్డి నాగరాజు తరపున న్యాయవాదులు కూడా ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు. అయితే అటు పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా పిటిషన్ లో కొన్ని సంచలన విషయాలను ఏసీబీ పొందుపరిచింది. నాగరాజు అనేక అక్రమాలకు పాల్పడ్డాడంటూ కూడా అందులో పేర్కొంది. అంతేకాకుండా ఉన్నతాధికారులందరినీ కూడా మచ్చిక చేసుకున్నాడు. సెటిల్మెంట్ విలువను బట్టి వాళ్లకు నగరాణాలు ఇచ్చేవాడంటూ కూడా తెలుస్తుంది. గతంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తికి ఏకంగా షామీర్పేటలో ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టించి ఇచ్చినట్లుగా, గెస్ట్ హౌస్ కట్టించి ఇచ్చినట్లుగా కూడా ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైందని ఏసీబీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే అటు ఏసీబీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఈ గెస్ట్ హౌస్ సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఉందంటూ అందులో పేర్కొన్నారు. ఈ వీళ్ళనే కాకుండా కొంతమంది రాజకీయ నాయకులు, ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీతో సన్నిహిత సంబంధాలు అంజిరెడ్డి కలిగి ఉన్నాడు, రియల్టర్ అంజిరెడ్డి కలిగి ఉన్నాడు, అతని తరపున అతనికి కూడా ఇందులో ఈ కుట్రలో భాగం ఉండే అవకాశం ఉందంటూ కూడా ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం మీద ఇంకా వీళ్ళ నలుగురిని కనుక అదుపులోకి తీసుకొని విచారించినట్లయితే ఇంకా పలువురు ప్రమేయం, ఇంకా ఉన్నతాధికారులు ఎవరైనా వీళ్ళతో పాటు పనిచేసిన వాళ్ళు ఉన్నారా, ఇంకా ఎవరెవరు వీళ్ళ అక్రమాలకు సహకరించారనే విషయాలు వెలుగులోకి వస్తాయంటూ ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.